లోకములో ఈ భూమి ఆకాశములను సర్వ సృష్టి మానవుడికి అప్పగించాడు. ఈ భూమి మీద సమస్త మానవులు కూడా ఆయన ఆశీర్వాదాలు అనుభవించాలి అని. కనుక ఇవన్నీ ఎవరైనా కలగచేశారా చెప్పండి. భూమి ఆకాశములు సృష్టిని కలగచేసిన ఎవరైనా చేశారని మీకు తెలిసి ఉంటే నాతో మీరు చెప్పండి అంటున్నాడు దేవుడు. కనుక ఎవరికి ఆ శక్తి లేదు. కనుక వాటిని కలగచేసిన వాడు, వాటిని స్వాధీనములో ఉంచుకున్నవాడు, సమస్త మానవులకు ఈ భూమి ఆకాశములను మరి వారికి ఆశీర్వాదంగా ఉంచి ఈ భూమి మీద ఉన్న సమస్త ఫలవృక్షములను ఆయన మానవులకు ఆహారముగా ఇచ్చి ఉన్నాడు. కనుక ఇవన్నీ మీరు మరి ఆహారముగా ఇచ్చిన ఈ వృక్షాలే కానీ ఈ ఫలాలే కానీ ఈ భూమి మీ కొరకు ఫలిస్తుంది. ఈ భూమిలో ఉన్న సమస్త ప్రకృతి అంతా మీకు ఆశీర్వాదంగా మారి ఉన్నది. దీన్ని బట్టయినా మీరు నన్ను గ్రహించండి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని, ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఆయన సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి అని. తన ప్రజలను ఎప్పుడు దేవుడు ఏ ఆలోచనతో ఉంటాడు చెప్పండి? ఆశీర్వదించాలి అని. కీర్తన గ్రంథము చూడండి, 29వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించును. దేవుని యొక్క మరి తలంపు ఏమై ఉన్నది చెప్పండి? మన ఎడల మనకు బలాన్ని ఇవ్వాలని, మనకు ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? సమాధానం ఇవ్వాలి అని, మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు తల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? మరి దేవుని తలంపులకు విరుద్ధంగా ఉన్నాయి కనుక, దేవుని ఆలోచనల్లో వారు నడుచుకున్నారు కనుక, వారు ఆశించినవి వారికి ఏమీ కూడా మేలుగా కలగటం లేదు అంటున్నాడు. కనుక భూమి మీద అనేక విషయాల్లో మీరు ఆశిస్తున్నారే కానీ మీకు ఏది కూడా దొరకటం లేదు అని దేవుడు అంటున్నాడు. దేవుని తలంపులు ఎలా ఉన్నాయంటే, యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేయును, వారిని ఆశీర్వదించును. దేవుని లేఖనం చెబుతుంది కనుక మిమ్మలను ఆశీర్వదించాలి అని. మిమ్మలను బలహీనుడిగా ఆయన చూడాలని కాదు, దేవుని సన్నిధికి దూరమైన మనము మనకిష్టానుసారమైన మార్గాలలో సొంత మార్గాలలో నడుచుకున్న మనలను తన యొద్దకు వచ్చిన తర్వాత దేవుడు వారిని ఏం చేయాలి చెప్పండి? ఏమి చేయాలని తలంచుతున్నాడు చెప్పండి? బలపరచాలి అని, సమాధానం ఇవ్వాలి అని, మిమ్మలను నేను గొప్పగా ఆశీర్వదించాలి అని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము, చూడండి 58వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని, నీవు ఊరక ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమై ఉన్నది అని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని నీవు ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కించెదను. దేవుడు అంటున్నాడు, దేశములో ఉన్న ఉన్నత స్థలాలు మనము ఊహించిన వాటికన్నా కూడా అత్యధికంగా దేవుడు నీ పక్షాన చేస్తాడు అంటున్నాడు. కనుక మొదటగా దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠమైన దినమని, మీరు ఊరకనే ఉండకుండా విశ్రాంతి దినము మనోహరమైనదని. నాకు ఎంతో విశ్రాంతి దినము దేవుడు సన్నిధిలో అంటున్నాడు, ఆ దినము నాకు ఎంతో మనోహరమైనదని ఎరిగి నీవు ఘనమైనదనియు ఘనముగా నీవు ఆచరించి ఎడల
ఆశరించాలి నాకు ఘనమైన వాటిని నీవేం చేయాలి చెప్పండి ఘనముగా నీవు ఆలోచన చేసి ఘనముగా నా యొక్క వాక్యాన్ని బట్టి నీవు ఆశరించి లోక వార్తలు చెప్పుకొనకుండా వ్యాపారాలు చేయకుండా నీకిష్టమైన పనులు ఏవి కూడా చేయకుండా నీవు ఉంటే దేవుడు అంటున్నాడు నిన్ను ఎక్కడ కూర్చోబెడతానంటున్నాడు చెప్పండి దేశము యొక్క ఉన్నత స్థలములలో నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవములో ఉంచదను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీ తండ్రి యాకోబు ఈ భూమి మీద ఆశీర్వాదాలకు అర్హుడైన వారు ఎవరు చెప్పండి యాకోబు అబ్రహాము ఇస్సాకు యాకోబులు వారి వల్లనే ఈ రోజు మానవులందరికీ కూడా దేవుడంటే పరిచయము అయి ఉన్నది దేవుడంటే ఆయన శక్తి ఏమిటో ఆయనను ఎలా ఆరాధించాలో వారు అనేక శ్రమలలో వేదనలో దేవుణ్ణి ఆరాధించి అనేక మేళ్లను వారు అనుభవించి ఉన్నారు కనుక వారి వారసత్వంగా మనకు ఈ రోజు ఉన్నత స్థలాలలో దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు దేవునికి స్తోత్రము అరే అలాంటి ఆశీర్వాదము అలాంటి దీవెనలు అలాంటి బలము అలాంటి సమాధానం కావాలి అంటే దేవుడు మన ఏమంటున్నారు చెప్పండి విశ్రాంతి దినమును నీవు వ్యాపారము చేయకుండా ఘనముగా నీవు దేవుని సన్నిధిలో నీవు నాకు ఆరాధన చేయాలి దేవునికి స్తోత్రము అరే కనుక ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు మనుషుల యొక్క పద్ధతులు మనుషుల యొక్క ఆచారాలతో వారు నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి చేసే ఆరాధన నాకు అంత ఇష్టము లేదు అంటున్నాడు కనుక వారు ఆరాధించే ఆరాధన నాకు ఇష్టము కలగటలేదు మనుషుల యొక్క పద్ధతులతో ఆరాధన చేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి దేవుని చిత్తము తెలుసుకున్న బిడ్డలు దేవుని యొక్క ఆలోచనలు ఎరిగినప్పుడు దేవుని ఆలోచన ఏమిటి అని వారు ఆలోచన చేసి ఆ రోజు ఘనముగా దేవునికి సమర్పణ చేయవలసిన తన బిడ్డలు ఏం చేస్తున్నారు చెప్పండి హృదయముతో ఆరాధన చేయలేకపోతున్నారు పెదవులతో చేస్తున్నారంట వారి హృదయము నాకు ఎంతో దూరముగా ఉన్నది కనుక వ్యర్థమైన ఆరాధన నా సన్నిధిలో వారు చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము అరే వ్యర్థమైపోతుందంట దేవుని సన్నిధికి మనం ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చాం ఆయన సన్నిధిలో కూర్చున్నాం ఈ సమయం అంతా కూడా దేవునికి ఇష్టమైన మనస్సాక్షి నీలో లేకపోతే దేవునికి ఇష్టమైన ఆలోచనలు నీలో కలగకపోతే ఈ ఆరాధన ఏమవుతుందో చెప్పండి వ్యర్థమైపోతుంది కనుక వ్యర్థమంగా ఆరాధన చేస్తున్నారు కనుక వారి జీవితంలో మేలును వారు అనుభవించలేక పోతున్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఉన్నత స్థలాలలో వారికి ఆశీర్వాదం కలగాలి అంటే సంఖ్యాకాండం చూడండి 6:22-26 వరకు చదవండి సంఖ్యాకాండము చూడండి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగున అనుము మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింప చేసి నిన్ను కరుణించును గాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానము కలగ చేయును గాక అట్లా వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏమంటున్నాడు చెప్పండి ఆశీర్వదిస్తాను అంటున్నాడు మోషే ఈ ప్రజలు నాతో ఎలా ఆరాధనలో పాల్గొని
నన్ను ఆరాధించాలో వారికి ఈ విషయాన్ని వారికి తెలియచేయి. ఎందుకంటే నేను వారి మీద యాజకులను నిర్మించా, వారి కొరకు కాపలా కాయుటకు నేను కావలి వారిని వారి మీద నిర్మించి ఉన్నాను. మేలేమిటో కీడేమిటో వారు చేసే ప్రవర్తనలో ఏ మేలు కలుగుతున్నదో సమస్తము నేను వారికి తెలియజేస్తున్నాను. కనుక మోషే వారి విషయాన్ని నీవు వారికి తెలియచేయి, కనుక నా నామాన్ని వారి మీద ఏమంటున్నారు చెప్పండి, విస్తరింపచేయి, వారికి తెలియచేయి, వారికి మేలు కలుగునట్లుగా ఇదిగో నేను ఏర్పాటు చేసిన ఆరోను సంతతి వారిని వారి మీద దీవించడానికి నేను వారికి కాపలాదారులుగా నిర్మించి ఉన్నాను. కనుక వారిని ఎప్పుడైతే అక్కడ ఆరోను కుమారులు ఏం చేస్తున్నారు చెప్పండి, యెహోవా సన్నిధిని మీకు సమాధానము కలుగునుగాక అని వారు ఎప్పుడైతే ఈ దేవుని యొక్క నామాన్ని తెలియపరిచి వారి మీద ఉస్తరించున్నాడో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆయన యాజకులు మాట్లాడే ప్రతి ఒక్క మాటను మీరు అంగీకరిస్తే, ఆయన మాటలను మీరు అంగీకరించినప్పుడు ఆ మాటలలో శక్తిని మీరు ఎప్పుడైతే ఇది దీవెనకరమైనది ఈ మార్గంలో మనము నడుచుకుందాం అని ఎప్పుడైతే వారు తీర్మానం చేసుకున్నారో దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, తన యాజకులు ఆ నామాన్ని వారి మీద ఉస్తరింపచేసి ప్రభువా ఈ బిడ్డలకు సమాధానము కలుగ చేయుము, ఈ బిడ్డలకు సంతోషాన్ని కలగ చేయుము, ఈ బిడ్డలకు కీడు తొలగించుము, ఈ బిడ్డలను నీవు ఆశీర్వదించుము అని పలకగానే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, అక్కడ వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నా విశ్రాంతి దినమును మీరు వ్యాపారము చేయకుండా మీకు ఇష్టమైన పనులు చేయకుండా ఘనమైనదని ఆశీర్వాదకరమైన దినమని ఎంచి దాన్ని ఘనముగా మీరు ఆశ్రయిస్తే దేవుడు అంటున్నాడు మిమ్ములను ఘనముగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఘనముగా మిమ్ములను చేయాలని ఘనహీనుడిగా మనము తయారైపోయి ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఘనముగా మరలా మిమ్ములను ఉన్నత స్థలాలలో నిలబెట్టాలి అని, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి అని దేవుడు మీ ఎడల తన తలంపు కలిగి ఉన్నాడు. కనుక సామెతలని సామెతల గ్రంథము అక్కడ మరి దేవుడు ఏమంటున్నారు చెప్పండి, సామెతలు 11:14 నాయకులు లేని జనులు ఎలా ఉన్నారు చెప్పండి, చెడిపోతారు. నాయకులు మీకు ఆశీర్వదించే నాయకులు లేకపోతే, మీకు దేవుని మార్గాలు తెలియపరిచే నాయకులు మీకు చెప్పకపోతే, దేవుని మార్గాలలో దీవెన ఉన్నది అని ఆ నాయకులు మీకు తెలియచేసినప్పుడు వారు తెలియవరసని వారు ఉన్నప్పుడు ఆ నాయకులు లేని జనులు ఎలా ఉన్నారు చెప్పండి, చెడిపోతున్నారు. మేలుకు మార్గం మేలు కలిగే మార్గము ఏది, కీడు కలిగే మార్గము ఏదో అని చెప్పినప్పుడు ఆ జనులు ఎలా ఉన్నారు చెప్పండి, తన మార్గాలను వారు సక్కపరుచుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ నాయకులు లేని జనులు వారి సొంత మార్గాలలో నడిచే జనులు ఎలా ఉన్నారు చెప్పండి, చెడిపోతున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి ఈ లోకములో తమకిష్టమైన మార్గాలలో నడిచే జనులను ఆశీర్వదించడానికి మోషే ఇదిగో హారోను యొక్క కుమారులను వారిని ఆశీర్వదించడానికి వారికి సమాధానం కలగ చేయడానికి నీవు వెళ్ళి వారి మీద నా నామమును విస్తరింపచేయము. దేవునికి స్తోత్రము. అలా కనుక నేను వారిని ఆశీర్వదిస్తాను. మీరు ఇశ్రాయేలు మీద ఇలాగు దీవెన యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని పలకవలెను, యెహోవా మిమ్ములను ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రము. అలా కనుక యెహోవా మీ శ్రమ నుండి విడిపించును గాక, యెహోవా ఈ వ్యాధిలో నుంచి ఈ శోధనలో నుంచి వారికి విడుదల
కలగచేయునుగాక దేవునికి స్తోత్రము అప్పుడు దేవుడు అంటున్నాడు నా నాయకులు ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు ఎందు చూడండి 1వ తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం దైవజనుడు సన్నద్ధుడై దైవజనులు సమర్థులై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణముగా సిద్ధపడునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకును తప్పుదిద్దుటకు నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నదంట అది ఎవరు చెప్పండి దైవజనుడు సమర్థుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినవాడై పూర్ణ మనస్సు కలిగినవాడై ఆ సమర్థుడై ఆ దైవజనుడు నిలబడినప్పుడు అతను తప్పు దిద్దడానికి దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి తప్పు దిద్దడానికి అర్హత వారికి ఉన్నది దేవునికి స్తోత్రము అలడ కనుక దైవజనులకు దేవుడు భూమి మీద ఆయన కాపల ఎవరికి పెట్టారు చెప్పండి ఆయన ఏమన్నారు చెప్పండి నశించిపోతున్న ఆత్మలకు కాపుదలగా నా కాపలి నా కాపరులను నిర్మించి ఉన్నాను అంటున్నాడు మిమ్మలను కాపు కాయటకు నేను కావలి వారిని నిర్మించి ఉన్నాను కనుక ఏ కీడు రాకుండా తన ప్రజలకు మేలు కలగటానికి తన ప్రజల కొరకు ఆయన ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలా అని చెప్పి ఆ కాపర్లను ఏం చేశారు చెప్పండి వారి కొర వారి మీద వారి కాపర్ల కాపలదారులుగా వారి ఆత్మలకు రక్షణకర్తగా ఆ కాపల కాపలదారులను నిర్మించాడు దేవునికి స్తోత్రము అలా కనుక మీ మీద మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను వారు చేయు బోరతుని వినపడుచున్నదా అంటున్నాడు వారు చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా వారు బోధించే బోధలు మీకు అర్థమవుతున్నాయా అని దేవుడు ఆ లేఖనముల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి 1వ సమయలు 7వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు చెప్పండి 7వ అధ్యాయం 8వ వచనం 1వ సమయలు మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద వారు మనవి చేశారు ఎవరు చెప్తున్నారు చెప్పండి అక్కడ ఇశ్రాయేలీలు అక్కడ సమూయేలు గారు ఆయన ఎవరు ఎలా ఉన్నాడు చెప్పండి ఆయన ఒక ప్రవర్తగా ఉన్నాడు ఇశ్రాయేలీలకు కాపలాదారుడుగా ఒక ప్రవర్తగా ఉన్నాడు ఇశ్రాయేలీల మీద సమూయేలు గారిని ఒక ప్రవర్తగా నిర్మించినప్పుడు సమూయేలు గారు ఆయన ఇశ్రాయేలీల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఇశ్రాయేలీలు మాత్రము సమూయేలు గారిని ఏమంటున్నారు చెప్పండి ఆయన ప్రవర్తగా గుర్తించాల దేవుడైతే వారి మీద ఆశీర్వాదంగా ప్రవర్తగా వారిని నిర్మించినప్పుడు ఒక ప్రవర్తగా నీవు వారికి ఉండి నా మాటలు వారికి తెలియచేయి వారిని దీవించు వారికి ఆశీర్వాదము కలుగునట్లుగా నీవు దివారాత్రము వారి కొరకు ప్రార్థన చేయి అని తెలియపరిచినప్పుడు సమూయేలు గారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు చెప్పండి మాకు ఒక ప్రవర్త ఉన్నాడు అని ఆయన ద్వారా మాకు దీవెనలు వస్తాయని ఇశ్రాయేలీలకు గుర్తింపు లేదు వారేం చేస్తున్నారు చెప్పండి వారు సొంత మార్గాలలో నడుస్తూ వారి మీదకి శత్రువులు వచ్చినప్పుడు వారు సొంత ఆలోచనలతో వెళ్ళి ఏం చేశారు చెప్పండి యుద్ధానికి వారు చూడండి అక్కడ 4వ అధ్యాయములో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి 4వ అధ్యాయం 1వ సమయలు 4వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలీలు ఫిలిష్తీలతో యుద్ధము చేయుటకై
బైలు దేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీయులు ఆఫేకులో దిగిరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద తమకు యుద్ధ పంక్తులుగా వారు తీర్చుకొనగా నిర్మించుకొనగా వారు యుద్ధములో కలుసుకున్నప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4000 మంది హతులైరి అక్కడ ఎంత మంది కూలిపోయారు చెప్పండి ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయాలి అంటే దేవుడు నిర్మించిన ప్రవర్త దగ్గరికి వెళ్ళాలి ప్రవర్త దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ యుద్ధములో దేవుడు మనకు విజయాన్ని కలగజేస్తాడా ఈ యుద్ధానికి వెళ్ళమంటారా ఫిలిస్తీయులు మన చుట్టూ కూడా ముట్టడి వేస్తున్నారు కనుక మనకు మరి ఈ రోజు ఆ యుద్ధములో దేవుడు మనకు తోడుగా ఉంటాడా లేదా మనం వెళ్ళి ఆ యుద్ధములో గెలవగలమా లేదా అనే విషయాన్ని ఎవరి దగ్గర విచారణ చేయాలి చెప్పండి వారు ప్రవర్త దగ్గర విచారణ చేయాలి కానీ వారు ఏం చేశారు చెప్పండి వారి మీద సమయలు గారు ప్రవర్తగా ఉండి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళకుండా వీరు ఏం చేశారు చెప్పండి వారు సొంతంగా మన మీద ఫిలిస్తీయులు వచ్చి పడుతున్నారు గనక మనం వెళ్ళి యుద్ధం చేద్దామని చెప్పి ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కలిసి ఏం చేశారు చెప్పండి యుద్ధానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో ఫిలిస్తీయుల చేతిలో 4000 మంది చనిపోయారు చనిపోయిన తర్వాత మనము ఈ రోజు ఇలా చనిపోవడానికి కారణం ఏంటి దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటే అనేక విషయాలు మనం చూసాం కానీ ఈ రోజు దేవుని సన్నిధి మనతో ఉండలేదు గనక మనం ఓడిపోయామని చెప్పి దేవుని మందసాన్ని తీసుకుని మరలా తిరిగి వారు ఏం చేశారు చెప్పండి ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యాజకులతో సంప్రదించలేదు మరలా వెళ్ళి సమయలు గారితో అయ్యా మేము యుద్ధానికి వెళుతున్నాం దేవుని మందసాన్ని తీసుకు వెళుతున్నాం కనుక ఇది దేవుని చిత్తమేనా అని అడగలేదు కానీ దేవుని మందసాన్ని తీసుకుని వారు ఏం చేశారు చెప్పండి మరలా యుద్ధానికి వెళ్ళారు దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయ్యింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట అది వీల్ తిరుగుతుంది అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే నాకు ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటం ఏంటి మేము చనిపోవటం ఏంటి ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నాకు ఏంటో దైవజనులంటే భయము గౌరవం తెలియదు కానీ నేను మాట్లాడలేను వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు మా నాన్న ఈ రోజుకి కూడా సరిగ్గా మాట్లాడరు నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను
అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారు అని ఒకటికి 10 సార్లు నేను గుర్తుపెట్టుకొని తలుచుకుంటూనే ఉంటాను అన్నమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులకు ఉన్నానంటే వాళ్ళ ప్రేమ ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాట నన్ను అర్హత లేని నన్ను ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషను తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. పెద్ద సౌండ్ వచ్చింది, మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.